మరి విశాఖ సముద్ర తీరాన్ని ఒక డ్రామాకి తెరలేపడం చూసాం. ముఖ్యంగా ఆయన సభలో మాట్లాడుతూ నేను ఎవరికీ దత్తపుత్రుని కాదు, ఓన్లీ ప్రజలకు దత్తపుత్రుడిని అని చెప్పి చెప్పడం, ముఖ్యంగా ఈ సంవత్సరంలో అత్యుత్తమమైన ఒక జోక్గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ నేపథ్యం, జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో కలిసి ఆయన అడుగులేస్తున్నాడు, ఎవరితో కలిసి వెళుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ఆయన 2014 ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయనకు మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచార సభల్లో, అంటే ముందుగా మనం తీసుకుంటే చాలా మార్పుని తీసుకురావాలి అని అంటాడు ఆయన. రాజకీయాల్లో ముందు మార్పులో భాగంగా మొదట డబ్బులు పంపిణీలు ఇటువంటివి జరగకూడదు. ఒక సారా సీసా కోసం, ఒక కరెన్సీ నోటు కోసం ఓటు అమ్ముకోకండి అని చెప్తాడు ఆయన. కానీ భీమవరంలో ఆయన పోటీ చేసిన తర్వాత భీమవరంలో డబ్బులు పంపిణీ స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. మా మిత్రులు ఆమంచి కృష్ణమోహన్ గారు మరి భీమవరంలో సూర్యమిత్ర వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం డబ్బులు పంచిపెట్టారు అని అంటున్నారు. డబ్బులు ఎవరయ్యి అనేది నేను చెప్తాను. అది చంద్రబాబు నాయుడు గారు పంపించిన డబ్బుని ఇక్కడ సూర్యమిత్ర వాళ్ళే కాదు, ఒక పవన్ కళ్యాణ్ గారు అన్ని కోట్ల రూపాయలని 2,40,000 మంది ఓటర్లకి డైరెక్ట్గా ఆయన స్వయంగా పంచిపెట్టలేడు. వాళ్ళు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళు వాళ్ళందరూ పంచిపెట్టవచ్చు. డబ్బులు ఎవరయ్యా అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు పంపించిన డబ్బు అది. నిజంగా నాకు ఒక మిత్రుడి ద్వారా, నేను హైదరాబాద్ ఎన్నికలైన తర్వాత వెళ్ళి కలిసినప్పుడు ఒక మిత్రుడి ద్వారా విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. ఒక వ్యక్తి ద్వారా 35 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారికి అందిందని. నాగబాబు గారు ఎంపీగా పోటీ చేసిన నాగబాబు గారు దాంట్లో కొంత కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్కి, ఈ నరసాపురం పార్లమెంట్లో పోటీ చేసిన వాళ్ళకి కొంతమందికి 3 కోట్ల రూపాయలు కడిగి ఇచ్చింది వాస్తవమా కాదా? భీమవరంలో ఓటుకి 1,000 రూపాయలు పంచడం, ఓటుకి డబ్బు పంచడం అనేది స్టార్ట్ చేసింది మీ జనసేన పార్టీయే కాదా? ముందుగా మొదలుపెట్టింది ఎవరు? మీరే కాదా? ఇది మీరు గుండెల మీద చెయ్యేసుకుని మీరు నీతి నిజాయితీగా రాజకీయాలను నడపాలని వచ్చానని, కొన్ని సిద్ధాంతాలకు లోబడి వచ్చానని చెప్పి చెప్తున్న మాటలు వాస్తవమా కాదా అని తెలియజెప్పడానికి దీని మీద ఒక మీకు స్టేట్మెంట్ యొక్క నిదర్శనం అవుతుంది. మా కార్యకర్తలు కానీ మా పార్టీ వాళ్ళు కానీ డబ్బులు పంచిపెట్టలేదు అని చెప్పండి. భీమవరంలో మేమే మొట్టమొదట డబ్బులు పంచిపెట్టడం స్టార్ట్ చేసాము 2019 ఎన్నికల్లో, మేమే మొదలు పెట్టాము ముందుగా అని చెప్పి చెప్తారా? నిజాన్ని ఒప్పుకుంటారా? కాదని అబద్ధం ఆడతారా? ఇక్కడే మీ యొక్క నిజాయితీ బయటపడుతుంది, మీరు చెప్పే మాటలకు విలువ ఉందో లేదో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు, నేను ఎవ్వరికీ దత్తపుత్రుణ్ణి కాదు, ఓన్లీ ప్రజలకే దత్తపుత్రుణ్ణి అని చెప్తున్నారు. మీరు, నేను చెప్తున్నాను ముమ్మాటికి, మీరు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడే. ఎందుకంటే నిన్న జరిగిన కవాతులో సిపిఐ, సిపిఎం, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా దూరంగా ఉన్నారు. మీ పక్కన ఎవరున్నారు? ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. మీ రహస్య ఎజెండా అనేది మీరు ఎంత అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నారో మీ జనసేన కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
ముందుగా ఒక్కటే అడుగుతాను మిమ్మల్ని, ఇంకొక మాట, తుందూరు అక్వా ఫుడ్ పార్క్కి సంబంధించి బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ఎన్నిసార్లు కలిశారు, దానికి ముందుగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన భరోసా ఏంటి, వాళ్ళకి అండగా నిలబడతానన్నారు. కానీ భీమవరం వచ్చి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నప్పుడు, దానికి ముందు వారాల తరబడి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా, కనీసం ఇక్కడికి భీమవరం పట్టణానికి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుందూరు గ్రామాన్ని సందర్శించలేకపోయారు. ఇక్కడే తెలుసు, అందరికీ కూడా ఉద్యమగారులకు కూడా తెలుసు, మీరు ఎవరితో చేతులు కలిపారు, దేని గురించి చేతులు కలిపారు, ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చేతులు కలపడం ద్వారా మీరు ఎంత లబ్ధిని పొందారు అనేది మీ మాటల్లో చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మ్యాలాంటి వాళ్ళని చెప్తే కనుక చాలా తక్కువ మంది వేవర్స్ ఉంటారు. అది మీ మాటల్లో తుందూరు అక్వా ఫుడ్ పార్క్ వారి వల్ల నేను ఈ లబ్ధిని పొందాను, వాళ్ళ నన్ను కూడా మీ జన సైనికులు మీ పార్టీ కార్యకర్తలు వ్యవహరించే తీరు ఒక తీవ్రవాదాన్ని మరిపిస్తుంది. ఇది భవిష్యత్తులో మీకు, భవిష్యత్తులో ముందు మొన్న ఎన్నికల్లోనే మీ యొక్క జనసేన కార్యకర్తల వల్ల, వాళ్ళ తీరు వల్ల, వాళ్ళ ఉగ్రవాద స్వభావం వల్ల, వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు, దుర్భాషల వల్ల, వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన వల్ల మీరు సుమారు 4-5% ఓట్లు కోల్పోయారు. మీ జన సైనికుల్ని మీరు ముందు కంట్రోల్ చేసుకోండి, మీ జన సైనికులకి నడవడికి నేర్పండి, వాళ్ళని సమాజం మీదకి ఒక ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా వదిలిపెట్టేశారు వాళ్ళని. వాళ్ళ వల్ల సామాజిక అశాంతికి కారణమవుతున్నారు మీరు.